మీకు పాలక మండలిపై కక్ష ఉంటే రాజకీయంగా ఏమన్నా తీసుకో, కానీ దేవుడి మీద నిందలు మోపి పాలక మండలిపై దేవుడిని వేరే విధంగా చూపించారు అని వేరే అన్యమత ప్రచారాలు చేస్తున్నామని పరిశీలించేదానికి వాడుకోవటం మాత్రం నీచాతి నీచమైన సంస్కృతి. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఏం రాశారండి ఇక్కడ ఒక పత్రిక హెడ్లైన్స్? ఈ హెడ్లైన్స్ సంబంధించిన అంశం వెంకన్న వెబ్సైట్లోకి ఏసయ్య, మా తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్లో కానీ మా వెబ్సైట్లో కానీ ఎక్కడన్నా ఏసన్న ప్రదయం ఉంటే చూపించండి, చూపించండి. ఏమి నిర్ధారణ చేసుకోకుండా మీరు ఎందుకు ఆ విధంగా హెడ్లైన్స్ ప్రచురించి దేవస్థానం పాలక మండలిని ప్రభుత్వాన్ని మీకు ఏమీ దొరక్క అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష పార్టీకి వంత పాడేదానికి చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారి ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాధాకృష్ణ చేస్తున్న దుష్ప్రచారానికి తెరదించే కార్యక్రమం చేయడానికి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. మా వెబ్సైట్లో కానీ మా క్యాలెండర్లో కానీ ఎక్కడన్నా ఏసనే పదం ఉంటుందా? ఎందుకు పెడతామండి? హిందూ టెంపుల్ ఇది, ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు అన్నమత ప్రచారం? ఇక్కడ మతం ఎందుకు అసలు? ఇప్పుడు మనం ఇక్కడ హిందూ దేవాలయం, హిందువులకి పవిత్రమైన ప్లేస్ ఇది. ఇక్కడే కాదు ప్రపంచంలో కల్లా అట్టాడు దేవాలయంలో ఇక్కడ అన్నమత ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకండి? మా ప్రభుత్వానికి ఎందుకు? మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 51% రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేశారు, అన్ని మతాలలో ఓట్లు వేశారు, అన్ని మతాలలో ఆయన గుండెల్లో పెట్టుకొని పూజించారు కాబట్టి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగారు. ఒక మతం ప్రచారం చేయాల్సిన అవసరం మాకెందుకు? ముఖ్యంగా తిరుమల దేవస్థానానికి ఎందుకు? ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి మీకు ఏమీ లేదని, మీ ప్రతిపక్షానికి కొమ్ము గాయాలి కాబట్టి మీరు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు గారు కలిసి కుట్ర, ఎందుకంటే కుట్రపూరితంగానే చేస్తున్నారు టీటీడీపై దుమ్మెత్తిపోయటానికి, రాష్ట్ర ప్రభుత్వంపై మీరు ఏలెత్తి చూపడానికి ఏ అంశాలు లేవు కాబట్టి ఈ అన్యమత ప్రచారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానంపై సాక్షాత్తు కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా మీరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడం అని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. లోగడ రెండు సందర్భాల్లో ఇదే విధంగా అన్యమత ప్రచారం చేయడానికి చేశారని చెప్పి మా మీద దుమ్మెత్తిపోశారు. ఎక్కడో కొండ మీద సిలువ ఉందని దాని మీద ఎవరు పెట్టారో వెబ్సైట్లో మొత్తం వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చేశారా అండి శివ గారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? 4 మెంబర్స్. వాళ్ళు ఎవరండి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హైరిడ్ సోషల్ మీడియా వాళ్ళు, హైరిడ్ బై టీడీపీ. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళా బస్ టికెట్లో మేము ప్రచారం చేస్తున్నాం అన్నమత ప్రచారం అని చెప్పి. ఎప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్లు అండి? ఏప్రిల్ 2019లో, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ అయిన బస్ టికెట్లని మేము అధికారంలోకి వచ్చినాక ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో సర్క్యులేషన్కి పంపారు నెల్లూరు జిల్లా డిపో నుంచి. అది కేవలం కుట్రపూరితంగా చేయటం అయిందని ఆ రోజే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే వాళ్ళ సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు వీళ్ళు చేస్తున్న ఏసయ్య ప్రచారం కూడా వాళ్ళు చెప్పే వెబ్సైట్, ఆ వెబ్సైట్ మాకు సంబంధం లేదు, గూగుల్ చర్చ్లో ఉండే మా దేవస్థానానికి చంపిన వెబ్సైట్ కాదు, మాకు సంబంధించింది కాదు. అది కూడా ఎప్పుడు డేటెడ్ అండి? 6th April or 7th April 2019. ఎవరు అప్పుడు ఎవరండి అధికారంలో ఉంది ఇక్కడ? అంటే ఈ పత్రిక యాజమాన్యం ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా రాష్ట్రంలో మత కల్లేలాలు సృష్టించడానికి చేస్తున్న కుట్రలో భాగం అని చెప్తున్నా నేను. 13 జిల్లాల్లో ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. ముఖ్యమంత్రి గారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేస్తున్న తీరు కానీ ప్రజా సమస్యలపై నిరంతరము స్పందిస్తున్న తీరు చూసి దేవుడి దయవల్ల ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత వర్షాలు పడి అన్ని జిల్లాల్లో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అట్టాటి దీన్ని వీళ్ళకి ఎట్లా విచ్చనకర కార్యక్రమాలు చేసి డిస్టర్బ్ చేయాలని భాగంగా మత కల్లోహలాలు సృష్టించేదానికి కుట్రపూరితంగా ఈ ప్రచురణ కార్యక్రమం చేస్తున్నారు.
దీనిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలను ఎటువంటి కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం పైన కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాటిపై కానీ ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మేము దానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా వెనుకాడము. ఇప్పుడు దీనిపై తక్షణమే ఎంక్వైరీ చేసే కార్యక్రమం కూడా చేశాం, మా విజిలెన్స్ ద్వారా ఎంక్వైరీ చేశాం, మాకు అసలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేకపోయినా కూడా చేసుకున్నాం. ఇది దీనికి రావడానికి కారణాలు ఏంది అని ఆ గూగుల్ చర్చ్లో ఎవరు ఎవరు చేస్తారు, ఎవరు ఆపరేట్ చేస్తారో గూగుల్ చర్చ్కి మేము కంప్లైంట్ చేశాం. దానిపై ఎవరైనా తీసుకుంటాం, ఎందుకంటే ఇందాకనే చెప్పా ఇది కుట్రపూరితంగా ఏప్రిల్ 6-7 తారీఖుల్లో డేటెడ్గా ఉన్న వెబ్సైట్ డీటెయిల్స్ అని పెడుతున్నారు. లాస్ట్ టైం బస్ టికెట్ల విషయంలో కూడా అట్లా జరిగింది. ఇదంతా కుట్రపూరితంగా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలను తీసుకొచ్చి ఇప్పుడు మనపై రుద్ది అన్యమత ప్రచారం అని చెప్పి మత కల్లోలాలు సృష్టించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారనే ఇది భావన ఉంది. దీనిపై తప్పకుండా ఎంక్వైరీ జరిపిస్తాం, దీనిపై క్రిమినల్ కేసులు కూడా ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అదేవిధంగా కొన్ని ఛానల్స్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా ముందే ప్రచురించటం, టీవీల్లో డిబేట్లు పెట్టడం. మేము చెప్పామంటే ఇంకెక్కడన్నా ఏకాదశి 10 రోజులు ఇస్తామని డిస్కషన్ వచ్చింది, దాని మీద డిబేట్ చేస్తున్నాం, సలహాలు తీసుకుంటున్నాం. ఒక ఛానల్ అట్లేదు నేను, కొంతమంది ఎందుకు ఈ విధంగా దేవాలయాన్ని వాడబోకండి, దయచేసి పవిత్ర దేవాలయం ఇది. ఇక్కడ మేము దేవుడి సేవలో ఉన్నాం, ఏ భక్తుడికి అసౌకర్యం కాకుండా భక్తులందరికీ సమానంగా స్వామివారి దర్శనమయ్యే విధంగా భక్తులందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసేదానికే మా ముఖ్యమంత్రి గారు దేవుడి సేవలో మమ్మల్ని ఇక్కడ పెట్టారు. దయచేసి మీరు రాజకీయ దీనికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకునే కార్యక్రమానికి ఇక మీదటైనా పురస్థాపించండి. ఇది మాత్రం చాలా కుట్రపూరితంగా ఈ పత్రిక యాజమాన్యం ప్రతిపక్షం రెండు కలిసి కుట్రపూరితంగా మత కల్లోలాలు సృష్టించాలనే దానిపైనే దృష్టి పెట్టి ఇది ప్లాన్గా చేస్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తాం, దర్యాప్తు జరిపించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చింది కదా ఆంధ్రజ్యోతిలో, అవునయ్యా అయింది అని మీరు ఉద్దేశపూర్వకంగా రాశారు అని నేను చెప్తున్నా, రాశారు అని నేను చెప్తున్నా. ఎందుకు హెడ్లైన్స్ లో పెట్టి దేవుడిని ఎందుకు లాగుతున్నారు? ఎక్కడ ఓరెత్తినాయే? వాళ్ళందరికీ మేము సమాధానం చెప్పాము, సోషల్ మీడియాలో వచ్చిన దానికి మేము సమాధానం చెప్పాము. అది ఎవరా ఒప్పుకునేది? ఆ అధికారి ఎవరో చెప్పు, ఎవరో చెప్పు, ఆ అధికారిపై చర్య తీసుకుంటాం. ఇది మా వెబ్సైట్ సందర్భం కాదు. స్వామి పేరు చెప్పు, స్వామి పేరు చెప్పు. నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు మాట్లాడితే ఎట్లా? యూఆర్ సిట్టింగ్ అన్ ఏ ప్లాట్ఫామ్, యూఆర్ కోటింగ్ సంథింగ్, యు కోట్ క్లియర్లీ, డోంట్ సింప్లీ సే. ఏ చేయవు తిరుపతి చెప్పారా బసంత్ గారు? వెబ్సైట్ ఆన్సర్ ప్లీజ్. కాదు కాదు కాదండి, మీకు వెబ్సైట్ లోకి మా వెబ్సైట్ లోకి కాదు అది. ఏమండి పంచాంగ మా అధికారిక వెబ్సైట్ లో, మా అధికారిక వెబ్సైట్ ఇప్పుడు కూడా మీరు చూసుకోండి, ఎప్పుడు మా వెబ్సైట్ లో కాదు అది. పంచాంగం విషయము మీరు కోట్ చేసింది, నేను మీకు చెప్పింది ఏమిటంటే, అది మీరని కూడా నాకు తెలియదు అసలు ఎవరో, నాకు ఫోన్ చేస్తే నేను చెప్పింది ఏమిటంటే ఇది వెబ్సైట్ కాదు, ఇది మా వెబ్సైట్ లో కాదు, పంచాంగం గురించి గూగుల్లో కనబడింది, అది ఎలా జరిగింది అన్నది ఐటీ వాళ్ళు విచారణ చేస్తున్నారని చెప్పాను నేను. అంతేగాని ఎక్కడ ఎప్పుడు కూడా వెంకన్న వెబ్సైట్ లో కాదు, మాకు అర్థం కావటం లేదండి. మాట్లాడతారు చూడండి, వెబ్సైట్ లో మీరు ఇలాగ మీరు పత్రికలో శీర్షిక వేసేటప్పుడు ఒకసారి వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవాలి కదా, ఎక్కడ నా వెబ్సైట్ లో మీరు చూపించండి ఇలాంటిది. అసలు మీకు అందరికి తెలిసే ఉంటుంది అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది సార్. జస్ట్ క్లారిఫికేషన్ సార్,
ఆ లింక్ టు ద వెబ్సైట్ లో మాత్రమే ఉన్నిందా, వెబ్సైట్ లో లేదా? మా వెబ్సైట్ లో అయితే లేదండి. మా వెబ్సైట్ లో లేదు, లింక్ టు ద వెబ్సైట్ లో ఉన్నింది. లింక్ టు ద వెబ్సైట్ లో లేదు. గూగుల్ సెర్చ్ లో ఉంది, గూగుల్ సెర్చ్ లో ఉంది. గూగుల్ సెర్చ్ లో ఉన్న దానికి మేమెట్లా మారుస్తాం? దానికే నేను అంటాం, గూగుల్ సెర్చ్ లో ఆ విధంగా రావడానికి ఏమన్నా కుట్ర పూరితంగా కూడా చేసి ఉండొచ్చు. సేమ్ ఈ పత్రిక యాజమాన్యం కానీ ఇంకా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఇంకెవరెవరైనా కానీ, కాకపోతే ఈ పత్రికా యాజమాన్యం చేసి ఉండొచ్చు. ఎందుకంటున్నంటే వీళ్ళు ఇక్కడ పబ్లిష్ చేశారు కాబట్టి. చెప్తాను ఇప్పుడు మేము ఎవరు కూడా ఏదైతే లింక్ గురించి నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉన్నారో, ఇప్పుడు ఏదైతే ఈ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయో, ఆ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో ఆ www.tirumala.org PDF పెట్టి ఎక్కడైతే ఈ శ్రీ ఎస్ఐ అనే పదం వచ్చిందో, నిన్న మీరందరూ ఆ వాట్సాప్ ఓన్లీ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ చూశారు. సెర్చ్ అది మీ అందరూ కూడా సెర్చ్ చేస్తే ఇది కనపడేది. నిన్న కనపడితే మీరు ఎవరైనా దాని మీద క్లిక్ చేశారా? లింక్ మీద క్లిక్ చేస్తే ఇట్ గోస్ టు డిడి వెబ్సైట్. అక్కడ ఏదైతే మా పంచాంగం ఉందో అక్కడ శ్రీఎస్ లేదు కదా. సో లింక్ లో కూడా లేదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సందీప్, లింక్ లో ఏమైనా ఉందా? లింక్ లో లేదు. సెర్చ్ రిజల్ట్స్ డిస్ప్లేలో ఉంది. సెర్చ్ రిజల్ట్స్ గూగుల్ వెబ్సైట్ లో, టీటీడి వెబ్సైట్ లో కాదు. అయితే నెక్స్ట్ పేజ్ ఎదుగో ఇవాళ మీరు ఇప్పుడే మీ మొబైల్ నుంచి టీటీడి క్యాలెండర్ అనేది గూగుల్ సెర్చ్ చేయండి. టీటీడి క్యాలెండర్ అనేది మీరు సెర్చ్ చేస్తే ఇదిగో కింద ఆ ఉంది కదా www.tirumala.org డాక్యుమెంట్స్, ఇది కనపడుతుందా? నెక్స్ట్ రీడ్ ఏం కనపడుతుంది మీకు? క్యాలెండర్ 2019. ఆఫ్టర్ దాట్ సిఎస్టా పార్టీ తిరుమల నామ్స్. అయితే పేజ్ ఏమిటి? ఇది రైట్ సైడ్ లో మీకు కనపడుతుంది, దిస్ ఇస్ అవర్ పేజ్ వెబ్సైట్. గూగుల్ ఏం చేస్తుంది? ఈ పేజ్ ని ఇట్లా చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుంది అంటే దీంట్లో ఇప్పుడు ఆ కింద ఉంది చూడండి, ఆ లోగో ఉంది, ఆ లోగోలో కింద రాసి ఉంది చూడ, మీరు చదివితే దగ్గర వెళ్ళి ఆ లోగోలో హిందీలో రాసి ఉంది. అది మీరు చూడండి దేనికి మార్చుకున్నారు అది హిందీలో పక్కన బనివాసి, శ్రీనివాసిని బనివాసి అంటే మీకు ఎవరైనా హిందూ చదివి వస్తుంటే బనివాసి. అది ఏమవుతుందంటే యూ షుడ్ అండర్స్టాండ్ గూగుల్ హౌ ఇట్ డిస్ప్లేస్ సెర్చ్ రిజల్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ పదం అయితే యాజ్ ఇట్ ఈస్ గా గూగుల్ సెర్చ్ రిజల్ట్ లో ఇన్కార్పొరేట్ అవుతుంది. సో మీరు చూస్తే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడికి రాశాము, యాజ్ ఇట్ గా తిరుమల తిరుపతి దేవస్థానం రిఫ్లెక్ట్ అయింది ఆ సెర్చ్ రిజల్ట్ చూడండి. అయితే ఏదైతే తెలుగు కానీ హిందీ కానీ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ కానీ ఉంటాయో మన పేజ్లో, అవి గూగుల్ దాన్ని ప్రొసెసింగ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ దాన్ని బట్టి ఇంటర్ప్రెట్ చేసి క్యాష్ చేసి పెట్టుకుంటాయి తన దగ్గర. ఆ క్యాష్ అనేది ఎందుకు చేయాలి? ఇప్పుడు సపోజ్ నేను ఒక టీటీడీ క్యాలెండర్ టైప్ కొట్టాను అనుకోండి సెర్చ్ కోసం, అంటే అన్ని వెబ్సైట్స్కి వెళ్ళి సెర్చ్ చేయడానికి టైం పడుతుంది. గూగుల్ 0.001 సెకండ్ రిజల్ట్స్ ఇవ్వాలి. కాబట్టి ఏం చేస్తుందంటే ఆల్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ వెబ్సైట్స్ నుంచి ఆ లింక్ని బట్టి ఆ డేటా చూసుకొని దాంట్లో ఒక 2-3 లైన్స్ కన్వర్ట్ చేసి క్యాష్ చేసి పెట్టుకుంటుంది తన మెమరీలో, తన హార్డ్ డిస్క్ లో అయితే క్యాష్ చేసి పెట్టుకుంటుందో. నెక్స్ట్ టైం ఎవరైనా టీడీడీ కదైనా సెర్చ్ చేసి అనుకోండి, ఇంకా వెబ్సైట్ నుంచి లింక్ రాకుండా క్యాషెడ్ మెమరీ నుంచి డిస్ప్లే చేసే రిజల్ట్. సో ఏదైతే ఇప్పుడు పదం మీరు చెప్పారో అమ్మా దీంట్లో పంచాంగంలో యాక్చువల్లీ పదం ఏమిటి? శ్రీయాయ నమః. ఈ శ్రీయాయ నమః కిందేమో శ్రీ వెంకటేశాయ నమః. అయితే శ్రీయాయ నమః అని శ్రీయేసు అనేది గూగుల్ వాళ్ళు తన సైట్ లో క్యాషేలో స్టోర్ చేసుకున్నారు. ఎవరైనా కొడితే వాళ్ళే మెమరీ నుంచి వస్తుంది కాబట్టి, మన వెబ్సైట్ లో కాదు వాళ్ళే స్టోర్డ్ మెమరీ నుంచి వస్తుంది కాబట్టి అక్కడ నుంచి వచ్చిన డేటా ఇది డిస్ప్లే అయింది మీకు. కాబట్టి ఈ లింక్ లో డిస్ప్లే కాలేదు, లింక్ అది మీరు క్లిక్ కొడితే అది ఓన్లీ ETD.org లింక్. కింద డిస్క్రిప్షన్ అంతా కూడా దాట్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ గూగుల్. సో ఆ గూగుల్ డిస్ప్లే చేస్తే దాని టీటీడీ వెబ్సైట్ లో ఈ ప్రచారం ఉంది ఆ ప్రచారం ఉంది, అది ఇష్యూ. సో అది టెక్నికల్ ఆస్పెక్ట్, మాకైతే సంబంధం లేదు. గూగుల్ చిట్స్ దానికి కూడా మేము రాయటం జరిగింది, దానిపై వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చినాక
ఆ విధంగా వాళ్ళు ఎట్లా పెట్టారు లేదా వాళ్ళకి తెలియకుండా ఎవరైనా హ్యాక్ చేసి ఎవరైనా పెట్టారా? నాకు తెలిసి గూగుల్ సెర్చ్లో హ్యాక్ కావటం అనేది అంత ఈజీ ఇది కాదనుకుంటా. బట్ దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, ఇదివరకు 2019 ఎలక్షన్స్ ముందు కూడా, ఇప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఈ పత్రికా యాజమాన్యం, కొంతమంది ఆపరేషన్ గరుడ అని ఒకటి స్టార్ట్ చేశారు. ఆఖరికి అవి ఎట్లాంటి కార్యక్రమాలు చేశారో మీరు అందరూ కూడా చూశారు. సినిమా యాక్టర్ అడ్డం పెట్టుకుని సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తారు. ప్రజలు దీనికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు. చట్టపరంగా అయితే మేము తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం. దీన్ని మరో గరుడ ఆపరేషన్ లాగా మతకల్లాలు సృష్టించాలని వీళ్ళ ఉద్దేశం అని క్లియర్గా అర్థమవుతుంది. అన్ని మత ప్రచారం అని అడ్డం పెట్టుకుని దీన్ని పూర్తి స్థాయిలో చట్టపరంగా చర్యలు తీసుకుని పులి స్టాప్ పెట్టే కార్యక్రమం చేస్తాం. మేము చేస్తాం, మా పరిధిలో ఉండే అన్ని చేస్తాం తప్పకుండా అని చెప్తున్నా కదా. అందుకే వీళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం చట్ట ప్రకారం. మా చేతిలో ఉండే ఏదైనా పొరపాటు జరుగుంటే మేము రెక్టిఫై చేసుకుని రెడీగా ఉన్నాం. ఎక్కడా లేదు కదా. ఇప్పుడు వరకు మీరు అన్ని మత ప్రచారం అని చెప్పిన అన్ని కార్యక్రమాల్లో కూడా ఎవరు లోపాయకారం ఉండి చేశారనేది మేము ప్రూఫ్తో సహా చెప్పాం. ఇంకా ఏం కావాలి? కాదండి, మా వెబ్సైట్ పేజ్ మీ దగ్గర పబ్లిక్ వెబ్సైట్ కదండి, లాగిన్ చేయండి. మా వెబ్సైట్లో ఇదే పంచాంగం ఉంది, దాని తెలుగు స్పష్టంగా కనపడతా ఉంది. గూగుల్లో డిస్ప్లే, గూగుల్ ఏ ప్రొఫెసర్ వాడుకున్నారు, వాళ్ళ బిజినెస్ సీక్రెట్ మేము ఎందుకు తెలుసుకుంటాం? వాళ్ళు ఎందుకు చెప్తారు? వచ్చి ఎన్నో సర్చ్ ఇంజిన్ ఉన్నాయి, గూగుల్ ఒకటే కాదు కదా. ఏ సర్చ్ ఇంజిన్, ఏ ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్ వాడుకుంటారు, ఏ ఆర్టిఫిషియల్ వాడుకుంటారు, మాకేం సంబంధం? అండ్ గూగుల్ లాంటి కంపెనీస్ లో వాళ్ళ ప్రైవసీ కాపీరైట్ యాక్ట్స్ ఉంటుందండి. అంత ఈజీ కాదు. మనం సంబడీ ఎల్స్ సింప్లీ క్యాంట్ గో అండ్ చేయదు. బట్ వాళ్ళ రూల్స్ ప్రకారం మనం దీని ప్రకారం వాళ్ళకి రాసాము. వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చినాక ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా దాని మీద ఆలోచన చేస్తాం. కింద డిస్క్రిప్షన్ మా వెబ్సైట్ లో పదాలు లేవు కదా. ఇందా ఇప్పుడు లైవ్ చూపెడుతుంది, ఇది లైవ్ మీకు చూపెడుతుంది. ఈ పేజ్ ఎట్లా కనపడింది అక్కడ సర్చ్ లో చూడండి, అసలు పదాలు ఉన్నాయా మా పేజ్ లో? అలా కాదండి, ఎవరు మార్పించారు? ఆ పేజ్ వదిలేయా, యు సీ దిస్ పేజ్. ఇప్పుడు ఎవరు మార్పించారు? టీజీడీ క్యాలెండర్ గూగుల్ ఇప్పుడు మీరు చేయండి, మీ మొబైల్ నుంచి ఇదే వస్తుంది మీకు. దాంట్లో మార్పించింది ఏమీ లేదు. దిస్ పేజ్ యాజ్ ఇట్ ఈస్ లైవ్ పేజ్ ఇంటర్ప్రెట్ బై గూగుల్ యాజ్ దట్. కాబట్టి అది వాళ్ళే ఆర్టిఫిషియల్ ఏదైతే వాళ్ళ లాంగ్వేజ్ ప్రొసెసర్ ఉందో ఆ లాంగ్వేజ్ ప్రొసెసర్ కెపాసిటీని బట్టి ఇట్ కన్వర్ట్స్ దిస్ డేటా ఇన్ టు దాట్ డేటా. దాట్ డేటా ఇస్ నాట్ అవర్ డేటా. గూగుల్ సర్చ్ డిస్ప్లే అయింది డేటా, వెబ్సైట్ పేరు మాత్రం వాళ్ళు డిస్ప్లే చేశారు, అది మా వెబ్సైట్ పేరు. కానీ వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ ఏదైతే లింక్ ఏదైతే మనం సర్చ్ పదాలు వాడుకున్నామో ఆ సర్చ్ పదాలని బట్టి అవుట్పుట్ ఏదైతే ఇచ్చాడో ఆ అవుట్పుట్ గూగుల్ అవుట్పుట్, మా అవుట్పుట్ కాదు. కాబట్టి గూగుల్ ఏం పదాలు వాడుకుంటే ఇప్పుడు మీరు మీ ముందు కనపడదు ఇలా కుపాటి సిఎస్టా ఇవన్నీ ఏంటి పదాలు? మా వెబ్సైట్ లేవు కదా పదాలు. మరి ఇప్పుడు మీ ముందు కనపడుతుంది, యూ సీ ఫ్రమ్ యువర్ మొబైల్ రైట్ నౌ. ఇదేం మార్చుకుంది కాదు, అది ఆ స్క్రీన్ మీద చూడాల్సిన పని లేదు. యూ కెన్ సీ ఇన్ యువర్ మొబైల్ ఆల్సో. ఇది యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు ఉన్నది. దానివల్ల అంటే మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పుడు కరెంట్ లైవ్ గా ఉన్న సైట్ పట్టుకుని వచ్చాము. మీ ముందు ఈ విధంగా ప్రచురణ పరిచయంలో చేసిన వాళ్ళపైన, ఆ విధంగా వెబ్సైట్లు వేసిన వాళ్ళపైన కూడా ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే దీనికి బాధ్యులో ఈ విధంగా ప్రచురించడానికి ఆ విధంగా పెడతానికి వాళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం. ఎందుకంటే ఇవంతా కంట్రోవర్సీ మీకు ఎవరికి అర్థం కావట్లేదు అనేది పబ్లిక్ లేనిపోని అపోహ సృష్టించుతున్న ఉద్దేశంతో మేము ఇప్పుడు పంచాంగమే డిసేబుల్ చేశాం కాబట్టి అది రావట్లేదు. ఈ పంచాంగం ఇప్పుడు ఎనేబుల్ చేస్తే రేపు అదే పదం మళ్ళీ వస్తుంది. ఎందుకంటే గూగుల్ అవుట్పుట్ మేము డిసేబుల్ చేసి ఎప్పుడైతే నిన్న కంట్రోవర్సీ మొదలైందో ఫస్ట్ ఏం చేసాము, ఈ పంచాంగం డిసేబుల్ చేశాం మా వెబ్సైట్ నుంచి. కాబట్టి టుడే యూ కాన్ డౌన్లోడ్ ది పంచాంగం ఫ్రమ్ మై వెబ్సైట్. అదే చెప్తున్నా, ఎప్పుడైతే మేము డిసేబుల్ చేసినా పని చేసేది మేము ఇప్పుడు పంచాంగం. ఎందుకంటే ఈ క్లారిటీ ఇచ్చే వరకు ఎవరికి అర్థం కానప్పుడు ఏదో పంచాంగం వాళ్ళు మేమేదో చేసి పదవి వాడుతున్నామని ప్రచారం జరుగుతూ ఉంటే మేము తెలుగు పంచాంగం అంతా డిసేబుల్ చేశాము. ఇప్పుడు మేము ఎనేబుల్ చేస్తే రేపు సాయంత్రం కల్లా మళ్ళీ మీకు సేమ్ పదాలు సర్చ్ చేస్తే అదే కనపడతాయి, సందేహం లేదు. ఎందుకంటే అది మా ప్రాపర్టీ కానీ కాదు, అది గూగుల్ ప్రాపర్టీ. అది
ఏప్రిల్ డేట్ చూపిస్తాం సార్, సిన్స్ ఏప్రిల్ సెర్చ్ రిజల్ట్ వర్డ్ మనం కీన్ చేస్తే అంటే దిస్ ఇస్ హౌట్ హస్ బీన్ డిస్కవర్డ్ ద పాయింట్ ఇస్ గూగుల్ క్యాషెడ్ ఇట్ yes sir. సో వెన్ ఎవర్ గూగుల్ ఇప్పుడు నిన్న ఎందుకు వచ్చేది, ఎందుకంటే మేము క్యాలెండర్ రిలీజ్ చేసాం, క్యాలెండర్ రిలీజ్ చేస్తే పబ్లిక్ క్యాలెండర్ సెల్ మొదలు పెట్టారు కాబట్టి ఇష్యూ పెట్టబడింది. మేము క్యాలెండర్ వెబ్సైట్ లో పెట్టాం, అప్పుడు మనం ఏప్రిల్లో పంచాంగం వెబ్సైట్ లో పెట్టాం, అప్పుడు జనాలు పంచాంగం సెర్చ్ చేశారు, సెర్చ్ చేశారు కాబట్టి గూగుల్ ఆ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్ క్యాషెడ్ చేసి తొందర స్టోర్ చేసుకుంది కాబట్టి ఆ క్యాషెడ్ ఇన్ఫర్మేషన్ కనపడతా ఉంటుంది. సో అప్పటి నుంచి కూడా అలాగే డిస్ప్లే అవుతూ అంటే ఆ పంచాంగం అంటే గూగుల్ దగ్గర ఏం జరిగింది, హౌ డు ఐ నో వాట్ పీపుల్ హవ్ సెర్చ్. నాకు తెలిసింది, నాకు తెలిసింది అంటే మేము అప్పటి నుంచి పంచాంగం వెబ్సైట్ లో పెట్టి ఉన్నాం, బేసిక్ గా సెర్చ్ చేస్తా ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఐటీ డిపార్ట్మెంట్ సంబంధం ఏంటి దీనికి, అంటే మీ ప్రైవేట్ వెబ్సైట్ లో గురించి రాసుకుంటే గూగుల్ సెర్చ్ లో వచ్చిన దానికి మన ఐటీ డిపార్ట్మెంట్ బాధ్యత అది మనం ఆపేసాం. కనిపించకుండా పోయింది కాదు, మనము డిసేబుల్ పబ్లిక్ అందుబాటు లేకుండా పోయింది ఈ పంచాంగం ఈ న్యూసెన్స్ వల్ల. అదే చెప్తున్నాను, నిన్న ఉదయం నుంచి పబ్లిక్ అందుబాటు లేకుండా పోయింది పంచాంగం ఈ న్యూసెన్స్ వల్ల. అసలు పబ్లిక్ అందుబాటులో ఉండాల్సిన డాక్యుమెంట్ పబ్లిక్ అందుబాటు లేకుండా చేశాను. ట్వంటీ క్యాలెండర్ అని కొడుతుంటే 2019 వస్తుంది అంటే మీరు చూడండి, అది క్యాష్ ఇన్ఫర్మేషన్ కదా, అది మన 2020 అని కొడుతుంటే అది వచ్చేది నిన్న. సో దానికే కదా మనం అంటే బికాస్ ఆఫ్ కంట్రోవర్సీ ఇవాళ ఇప్పుడు పంచాంగం అందుబాటులో లేదు, అవుట్పుట్ ఇది అపార్ట్ ఫ్రమ్ యాక్షన్. ఇంతకుముందు మన ఫైనాన్స్ ఫైనాన్స్ చేసింది చెప్పాము, మనం ఏం చేసాము, మన స్పష్టత క్లియర్ గా ఉంది దీంట్లో. మన దగ్గర ఉన్నటువంటి పబ్లికేషన్స్ అన్ని నేను చెప్పాను మీకు, అన్ని వన్ బై వన్ ఇప్పుడు ఆ ప్రొఫెసర్స్ ని కూర్చోపెట్టి మళ్ళీ ఎండ్ టు ఎండ్ చదివి ఏది హోస్ట్ చేయాలా ఏది హోస్ట్ చేయకూడదు ఎక్కడెక్కడ ఏమేమి పదాలు వచ్చాయో ఎందుకు వచ్చాయో అన్ని అసలు మనకి థౌజండ్ల పుస్తకాలు అవన్నీ అవన్నీ ఇప్పుడు కమిటీ స్టడీ చేస్తా ఉంది. ఇప్పుడు ఇట్ టేక్ ఫ్యూ మంత్స్ కదా, బై ద టైమ్ ఐ రీడ్ ఆల్ ద బుక్స్ కమిటీ 650 పుస్తకాలు మేము ఇమిడియట్ గా ప్రింట్ చేసే సిస్టమ్ లేదు కదా, యూ హావ్ టు గో త్రూ దిస్. ఎప్పుడో ప్రింట్ అయ్యి 2002 2001 2004 లో ప్రింట్ అయిన పుస్తకాలు అవి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. కాదండి ఐటీ డిపార్ట్మెంట్ చెప్పేదేనండి, మేము ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇమీడియట్ గా ఈవో గారు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోండి అంటే ఈవో గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్కి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి చెప్పాము సార్, వాళ్ళు దాని ఎంక్వైరింగ్ ది అని చెప్పారు. అంటే ఆ ఇమీడియట్ ఆ మూమెంట్లో వాళ్ళు కూడా అలర్ట్ అయి చూశారు, కానీ ఫైనల్గా మా వాళ్ళు రిపోర్ట్ చేసింది ఏంటంటే ఇది మన వెబ్సైట్ కాదు సార్. 7 నెలలు ఏంటండి ఇప్పుడు కదా, ఎప్పుడు ఇప్పుడు కాదండి కాదు కాదు మాకు కాదండి, 7 నెలలుగా ఎక్కడ వస్తుంది, కుట్రపూరితంగా కొంతమంది పెడుతున్నారు, పెడుతున్నాయి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నావు, పట్టుకొని అరెస్ట్ కూడా చేస్తున్నావు, నువ్వు మళ్ళీ 7 నెలలుగా పెడుతున్నారని ఎక్కడ అంటున్నావు. హలో మీ పేరేందమ్మా? రాజు సార్. రాజు, నేను ఇందాకనే జస్ట్ బిఫోర్ కమింగ్ టు దిస్ వీ హ్యాడ్ ఏ రివ్యూ మీటింగ్, ఏం చెప్పాను ఈవో గారు, ఐ టోల్డ్ విజిలెన్స్ ఆఫీసర్ అండ్ ఈవో గారు ఇమీడియట్లీ వీ విల్ హ్యావ్ ఏ సైబర్ క్రైమ్ వింగ్ ఇన్ టీటీడీ సపరేట్. వీ విల్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, వీ విల్ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డీజీపీ to give separate wing, cyber crime wing to the TTD exclusively. That's what we have decided. Very good. See, Singh Minister gariki maatadi meeku malla repo ellundo Singh Minister gar cheppinaake announce cheddam anukunnam, mee discussion jarigindi, we have decided to write to honorable chief minister and DGP to form a separate cyber crime wing with a SP status officer as in charge.
ఏ రద్దు లేదు స్వామి, మీరే జాయి చేస్తున్నారు, మీరే లడ్డు రేట్లు పెంచుతున్నారు, ఆర్థిక సేవలు పెంచేస్తున్నారు, అదే చెప్పా కదా. దయచేసి దేవుడి స్థానంలో ఉన్నాం, మన స్వార్థ ప్రయోజనాలకి దేవుణ్ణి వాడుకునే కార్యక్రమం చేయొద్దు. మళ్ళా చేతులు జోడించే తిన్న ఒకవేళ మీరు అనుకోవచ్చు మనకేమీ కాదులే రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, ఆ దేవుడి దృష్టిలో ఉంటాయి, టిక్కు పెట్టుకుంటానే ఉంటాడు ఆయన, అప్రాపరేట్ టైంలో పడతారు. ప్రతిరోజు ప్రమారి పూజలు చేస్తుంటారు కాబట్టి ఏమన్నా ఆ విధంగా అరుగుతుంది అనే దీంట్లో వాళ్ళు ఉండొచ్చు, కానీ ఏమున్నా సరే ఎట్లా నిత్య కార్యక్రమాలు ఎట్లా జరగాలో అట్లానే జరుగుతుంది. స్వామివారి స్వామివారు ఏ విధంగా అయితే ఆక్షేపిస్తారు, ఏ విధంగా జరగాలని కోరుకుంటారో అట్లానే జరుగుతుంది. ఏ విధమైన మార్పులు చేర్పులు చేసే ఆలోచన మాకు లేదు. నమస్కారం అమ్మ.